అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి భాగ్యనగరం బోనమెత్తింది బోనాల సమయంలో శివశక్తుల శివాలు జోగినిల డాన్సులు పోతురాజుల విన్యాసాలు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే అసలు అవన్నీ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు ప్రస్తుతం నాతో పాటు శివశక్తి విష్ణు శౌర్య ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు అమ్మవారు పూనేటప్పుడు ఎలా ఉంటుంది ఆ టైంలో ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయి శివశక్తులు పెళ్లి చేసుకుంటారా వారికి తాంత్రిక విద్యలు ఉంటాయా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే శివశక్తితో నేను మాట్లాడుతున్నాను అనేది చాలా వైబ్రేషన్ నాకు చాలా భలే ఆశ్చర్యంగా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే అమ్మవారు వచ్చే ఒక అబ్బాయిని చూడడం నేను ఫస్ట్ టైం ఎందుకంటే అమ్మవారు పోనిన మహిళల్ని నేను చూశాను కానీ ఇలా ఒక అబ్బాయిని చూడడం అనేది ఫస్ట్ టైం అనమాట ఏంటి ఇలా అమ్మవారు వచ్చేటప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది నార్మల్గా మీరు అన్నట్టుగా పూనకం అనేది అబ్బాయిలు అమ్మాయిలు అన్న జెండర్ డిఫరెన్స్ ఉండదు ఈ ఏజ్ ఆ ఏజ్ అన్న డిఫరెన్స్ కూడా ఉండదు ఇది అందరు ప్రజలలో ఒక ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల వాళ్ళకు ఒక అపోహ ఏంటంటే అబ్బాయిలకు దేవుడు వస్తుందా లేకపోతే చిన్నప్పుడు వస్తే చిన్నప్పుడు అంటారు పెద్ద వస్తే పెద్ద అయ్యాక అంటారు ముసలితనానికి వచ్చిన తర్వాత అయ్యో ముసలి వాళ్ళకి ఎందుకు దేవుడు అని అంటారు మనుషులకి ఏంటంటే ఎప్పుడు వచ్చినా ఒక వాళ్ళకి అనేది తెలివిలో ఉండదన్నమాట వాళ్ళకి ఎప్పటికీ ఒక అనుమానం అది ఇట్లా జరిగిపోయింది అనేసి అందరూ తీసేయాలి అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి దేవుడు కన్ను పెడతాడు అది కన్ను పెట్టినప్పుడు అది ఏడేళ్ళు కానీ తొమ్మిదేళ్ళు కానీ పదకొండో ఏట కానీ కన్ను పెట్టి అది దేవుడు ఎప్పుడు రావాలి బయటపడాలి అని అనుకుంటాడో అప్పుడు మళ్ళీ వచ్చి ప్రజలందరికీ కానీ ఇంట్లో వాళ్ళకి కానీ తెలియజేస్తూ ఉంటారు కన్ను పెట్టడం అంటే కన్ను పెట్టడం అంటే ఇప్పుడు మనకి ఏదైనా నచ్చిందనుకో అది మనం కావాలని మనం ఫిక్స్ అయిపోతాం దేవుడు కూడా అట్లా సర్టెన్ మనుషుల్ని కానీ వాళ్ళ పూజా విధానాల బట్టి ద్వారా గానీ వాళ్ళు చేసుకున్న పాపపుణ్యాల ద్వారా గానీ తల్లిదండ్రుల పుణ్యాల మేరకైన కానివ్వండి వాళ్ళ తలరాత ప్రకారంగా దేవుడు కన్ను పెడతాడు ఈ గ్రామం చూస్ చేసుకుంటాడు అంటున్నారు ఇంతమంది జనాల్లో పర్టికులర్ గా ఇతనికే ఎందుకు రావాలి దేవుడు కన్ను పెడతారు అనమాట దాన్ని కన్ను పెట్టడం ఎంచుకోవడం ఎంచుకోవడం అనే దానికన్నా ఈ బా ఈ దేవుడి విషయాలలో కన్ను పెట్టిండని ఎక్కువగా అంటారు అసలు శివశక్తి అంటే ఏంటి శివశక్తి అన్న పదానికి ఏంటంటే ఆ పరమశివుని యొక్క కూతుర్లు ఈ గ్రామ దేవతలు ఎవరైతే ఏ గ్రామ దేవత అయితే మనిషి శరీరం మీద పూనుతుందో వాళ్ళని శివశక్తులు అని అంటే ఆ శివుడి యొక్క శక్తి ఆ అమ్మవారు ఆ అమ్మవారు మనిషి మీద పూనుతుంది కాబట్టి వాళ్ళని శివశక్తులు అని అంటారు అంటే అమ్మవారు ఒంటి మీదకి వస్తున్నప్పుడు ఏదైనా తెలుస్తూ ఉంటుందా మీకు ఏదో అని స్టార్టింగ్ లో తెలుస్తుంది వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ వైబ్రేషన్ నుంచి మా లోపల మేమే కోల్పోతాం మమ్మల్ని మేమే కోల్పోతాం అంటే తెలియదు ఇంకా ప్రపంచాన్ని మర్చిపోతాన్ని కాదు అది ఏం మాట్లాడాలన్నా ఇతన్న తిరగాలన్నా అదేంటో మా లోపల ఉండం అంటే ఫలానా వారం ఫలానా టైం అనే ఉంటుందా వారం అని అంటే కొంతమంది ఇప్పుడు ఇంట్లో పూజించుకుంటారు అలాంటి టైంలో వస్తుంది బోనాలు చేస్తుంటారు ఆ టైంలో వస్తుంది ఏదైనా వాళ్ళకి ఇష్టమైన ప్లేస్లో టెంపుల్లో వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ ఇండ్లల్లో కూడా కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి కొంతమంది ఏంటంటే ఇంట్లో వారం వారం కొలుపులు చేసుకుంటారు అమ్మవారికి చెప్పడం భక్తులకి ఏవైనా కష్టాలు ఉంటే అమ్మ అని వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఏదైనా చెప్పే వాళ్ళకి సర్టన్ డేస్ అని ఉంటాయి అలా ఇంట్లో కొంతమందికి ప్రమాదాలు అని అంటుంటారు కదా అలాంటి సమయాలలో వచ్చి చెప్తూ ఉంటారు అనమాట ఈ జాగ్రత్తలు పాటించండి అని విష్ణు శౌర్య మీరు చూస్తే చాలా చిన్న అబ్బాయిల కనిపిస్తున్నారు మీ ఏజ్ ఎంత ఏం చదువుకున్నారు హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశారు సూపర్ అసలు హోటల్ మేనేజ్మెంట్ చదివి శివశక్తిగా మారడం ఫస్ట్ టైం ఎందుకంటే మామూలుగా పెద్దగా చదువు లేని వాళ్ళు చదువు రాని వాళ్ళు వెనకబడిన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కాస్త ఆర్థికంగా వెనకబడిన వర్గాల వాళ్ళు ఎక్కువగా ఇలాంటి వాటిలో ఉండడం నేను గమనించాను బట్ మీరు ఇంత చదువుకుని ఎలా వచ్చారు ఇలాగా అమ్మవారి సేవలోకి నేను వాంటెడ్లీ అయితే రాలేదు అది ఏం జరిగిందంటే ఒకరు నాకు పునకం వచ్చిన తర్వాత కూడా జాబ్ చేయాలన్న ఇంటెన్షన్ మీదే ఉన్నాను ఒకరు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం అమ్మవారిని అడుగుకోవడం లేకపోతే అమ్మవారి దగ్గర నేను బొట్టు వాళ్ళకి పెట్టడం వాళ్ళకి కొంచెం మంచిగా అనిపించినప్పటి నుంచి అరే ఇంకా నేను అందులో నుంచి బయటికి రాకపోయినా ఏ ఇది డిగ్రీ ఫైనల్ ఇయర్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ లో హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేసేప్పుడు ఫైనల్ ఇయర్ లో జరిగింది అప్పటి నుంచి అది అలానే కొనసాగుతుంది ప్రాపర్ ఎక్కడ మా ప్రాపర్ మెదక్ డిస్ట్రిక్ట్ తూప్రాన్ పేరెంట్స్ ఏం చేస్తుంటారు డాడీ బిజినెస్ చేస్తారు మమ్మీ ఇంట్లో ఉంటారు అంటే ఇంటి ఎక్కువ దేవుడిని ప్రార్థిస్తూ పూజల్లో ఉంటారా అమ్మవారి సేవలు అలా ఉంటారా మమ్మీ వాళ్ళు ఏమి నేను ఎక్కువ ఉండేవాడిని చిన్నప్పటి నుంచి అయినా అమ్మవారి సేవలు చాలా ఉంటుండే ఆ దాని ప్రభావమా లేకపోతే ఆ దేవుడే ఇష్టపడొచ్చాడా అనేది అది దేవుడికే తెలియాలి గానీ అదొక రీజన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అంటే ఈ ఏజ్ లో సహజంగా యూత్ అందరూ ఎటు అంటే చెడు వ్యసనాలు కావచ్చు ఇంకొక రూట్ లో వెళ్తూ ఉంటారు కానీ మీరు ఇలా ఆధ్యాత్మిక సేవలు అమ్మవారి ధ్యానంలో ఉండడం అనేది చిన్న విషయం కాదు ఎప్పుడు అలా అనిపించలేదా ఇలా ఉన్నాను ఇప్పటి వరకు అయితే అలా ఎప్పుడు అనిపించలేదు కొన్ని కొన్ని విషయాలలో ఏంటంటే బంధువుల దగ్గర అనిపించేది బంధువుల్లో అందరిలో మింగిల్ అవ్వలేము వాళ్ళు మింగిల్ అవ్వలేరు అరే పూనకం వస్తుంది అబ్బాయికి అని చెప్పేసి వాళ్ళు కొంచెం దూరం ఉండడం రిలేషన్స్ లో కూడా అలా జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ విషయంలో నాకు ఎప్పుడు అలా అనిపించలేదు ఓన్లీ రిలేటివ్స్ విషయంలోనే కొంచెం ఇబ్బందిగా కొన్ని కొన్ని సార్లు అని అంటే ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తుంటారా ఫ్రెండ్స్ వరకు సపోర్ట్ చేసే టైం వచ్చినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేశారు చేస్తున్నారు అంటే మీరు ఎక్కడ బోనాలు తీస్తూ ఉంటారు నార్మల్ గా మాది ఇప్పుడు మేము ఉండేది మేడ్చెల్ మేడ్చెల్ లో చేస్తుంటాం సెకండ్ రాల్ దర్వాజా బల్కంపేట్ గోల్కొండ నా పుట్టినూరైన తూప్రాన్ ఎక్కడైనా ఇన్విటేషన్స్ వస్తే వాళ్ళ దగ్గర నా ఎవరైనా ఉంటే మీరు మీరు శివశక్తులు కదా అని అడిగిన వాళ్ళకి రిఫర్ చేసి వెళ్తాం చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఈరోజు చాలా డౌట్స్ క్లియర్ అయ్యాయి ఎందుకంటే లేడీస్ ని చూసాను గానే నేను జెంట్స్ తో ఇంత బాగా అమ్మవారు వచ్చి ఇంత చదువుకున్న ఒక శివ శక్తితో నేను మాట్లాడడం అనేది ఫస్ట్ టైం చాలా థ్యాంక్స్ విష్ణు శౌర్య గారు మాకు ఇంత టైం ఇచ్చినందుకు మా డౌట్స్ క్లియర్ చేసినందుకు చాలా థ్యాంక్స్